అందరికి నమస్తే, నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినే ఒక యూనిక్ డెజర్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పర్ఫెక్ట్ రెసిపీని ప్రిపేర్ చేసి ఇంట్లో అందరితో కలిసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్ని బాగా రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మరిగించుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 90 గ్రామ్స్ స్ట్రాబెర్రీ జెల్లీ ప్యాకెట్ అనేది తీసుకున్నాను. ఈ కార్టన్ అనేది ఓపెన్ చేసి ఇందులో ఒక 2 ప్యాకెట్స్ ఉంటాయి. ఈ 2 ప్యాకెట్స్లో ఉన్న పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ స్ట్రాబెర్రీ బేస్డ్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇందులో ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. నేను ఈ ప్యాకెట్ ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను. ఇప్పుడు రెగ్యులర్గా అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా ఇది దొరుకుతుంది. సో ఈ 2 పౌడర్స్ మిక్సింగ్ బౌల్లోకి వేసిన తర్వాత విస్కర్ హెల్ప్ పెట్టి ఒకసారి బాగా కలుపుకోండి. అండ్ బై ద వే, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే రెసిపీ క్వాంటిటీ వచ్చేసి 3 to 4 మెంబర్స్కి సరిపోతుంది. సో మీరు ప్రిపేర్ చేయదలుచుకున్న క్వాంటిటీకి తగినట్టుగా చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ రేషియోస్ అన్నీ అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. సో ఇలా బాగా కలుపుకునే తర్వాత ఇందాక వాటర్ మనం బాయిలింగ్కి పెట్టాం కదా, ఆ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఆ వేడివేడి వాటర్ని ఇందులోకి పోసేసేయండి. పోసేసి విస్కర్ పెట్టి ఒక 1 మినిట్ పాటు మీరు కలుపుకుంటే ఈ పౌడర్ వాటర్తో బాగా బ్లెండ్ అయిపోయి ఎలాంటి లంప్స్ అనేవి ఏర్పడకుండా స్మూత్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ వాటర్ని మీరు కంప్లీట్గా ఇలాగే వదిలేస్తే, అంటే ఒక 1 గంట నుంచి 1/4 గంట ఇలా వదిలేస్తే జెల్లీ అనేది సెట్ అయిపోతుంది ఈ గిన్నెలో. బట్ మనం ఇక్కడ డెజర్ట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ వేడివేడి జెల్లీ వాటర్ని నేను గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూస్తున్న గ్లాసెస్లో నాకు టోటల్గా 5 గ్లాసెస్కి ఈ వాటర్ అనేది 1/2 లెవెల్ వరకు పోసానండి. పోసిన తర్వాత ఈ గ్లాసెస్ని అడుగున ఒక ప్లేట్ లాంటిది పెట్టి గోడకి ఇలా స్లాంటింగ్గా, అంటే వాలికగా పెట్టాను. ఎందుకంటే దానివల్ల మంచి డిజైన్ అనేది వస్తుంది ఈ జెల్లీ స్ట్రక్చర్ అనేది. ఇలా నేను పెట్టి ఒక 45 మినిట్స్ to 1 అవర్ అలా వదిలేశాను. నాకు జెల్లీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఈలోపు ఇంకొక గిన్నె తీసుకుని అందులోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను నేను. మీరు కావాలనుకుంటే టోన్ మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ పాలని స్టవ్ మీద ఒక పొంగు వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. ఈలోపు ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుని అందులోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు అనేవి పోసి కస్టర్డ్ పౌడర్ పాలు రెండు కూడా ఎలాంటి పిండి ముద్దలు లేకుండా స్మూత్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండేలాంటి ఒక థిక్ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. పాలు ఒక పంగు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు అందులోకి 6 టీ స్పూన్స్ షుగర్ అనేది వేశాను. మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ క్వాంటిటీ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ స్ట్రాబెర్రీ జెల్లీ ఫ్లేవర్లో ఆల్రెడీ మనకి షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వేసుకోండి. ఇక్కడ పాలల్లో మనకి షుగర్ ఆల్మోస్ట్ ఆల్ కరిగిపోయింది అనుకున్నప్పుడు ఇందాక రెడీ చేసి ఉంచుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసి ఫ్లేమ్ని కంప్లీట్గా లోలోనే ఉంచుకుని కస్టర్డ్ మిశ్రమం అనేది పాలతో మిక్స్ అయినప్పుడు గడ్డలు కట్టకుండా ఉండటం కోసం కంటిన్యూస్గా గరిట పెట్టి కలుపుకుంటూనే ఉండాలి. మనకి ఇది బాగా పొంగు వచ్చి బాగా మసులుతున్నప్పుడు కన్సిస్టెన్సీ కూడా కొంచెం బాగా సెమీథిక్ అయిపోతుంది. సో ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిపోయే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మనకి జెల్లీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది. సో జెల్లీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిన తర్వాత ఈ కస్టర్డ్ మిశ్రమం కూడా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత కస్టర్డ్ మిశ్రమాన్ని గ్లాస్లో రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఫిల్ చేసేసుకోండి. ఇక్కడ చిన్న గ్లాసెస్లో పోసి మీకు చూపిస్తున్నానండి ఈ కస్టర్డ్ మిక్స్ అలాగే ఈ జెల్లీ మిక్స్ అనేది. మీరు కావాలి అనుకుంటే ఇలా గ్లాసెస్లో కాకుండా చిన్న బౌల్స్లో కూడా మీరు సర్వింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ కస్టర్డ్ మిశ్రమం పోసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ మనం రిఫ్రిజరేట్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టద్దు, నార్మల్ రిఫ్రిజరేటర్లోనే పెట్టండి. దానివల్ల మనకి కస్టర్డ్ కూడా కొంచెం సెట్ అయిపోతుంది. ఇలా సెట్ అయిపోయిన దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఇలాగే సర్వ్ చేసేయచ్చు. లేదు, ఇది మరింత డెకరేటివ్గా కనిపించడం కోసం నేను పైనుంచి విప్పింగ్ క్రీమ్తో ఇలా డెకరేషన్ లాగా చేసుకున్నాను. అది ఇంకా అట్రాక్టివ్గా కనిపించడం కోసం పైనుంచి నేను చెర్రీస్ అలాగే ఎంటీ వేఫర్స్ ఉంటాయి కదా, వాటితో నేను గార్నిషింగ్ అనేది చేసుకున్నాను. ఎనీహౌ ఈ విప్పింగ్ క్రీమ్ డెకరేషన్, ఈ చెర్రీస్ డెకరేషన్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు అవైలబిలిటీలో ఉంటే చేసుకోండి, లేదా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే మీరు సర్వ్ చేసేసినా కూడా ఈ వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ అలాగే స్ట్రాబెర్రీ జెల్లీ రెండు యూనిక్గా ఉండే ఫ్లేవర్స్ బ్లెండ్ అయ్యి టుగెదర్గా ఒక మంచి రిచ్ డెజర్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈసారి ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్లీ అ బిగ్ హిట్ అయిపోతుంది. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. ఛానల్లో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అలాగే ఇలాంటి డెజర్ట్ రెసిపీస్ చాలానే ఉన్నాయి. వాటిల్లో కొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ పైన ఐకార్డ్స్ చివర ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి, అవి కూడా మీకు హెల్ప్ అవుతాయి.
ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియో లింక్ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ ఉంది అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. అలాగే నా వీడియో లింక్ని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా మీకు నచ్చితేనే రిఫర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.